हाय फ्रेंड्स, नेनु मी आल इन वन तेलुगु क्रिएटर वसंत। वेलकम टू मई चैनल। ईरोजु ई वीडियोलो पनसकाय वित्तनालतो पीतल कूर एला उंडाली अनेदी नेनु मीकु चूपिस्तुन्नानु फ्रेंड्स। चाला बागुंदी फ्रेंड्स, तिंटे असलु वदलरु। मुंदुगा मनं ఈ పీతల కూర పనసకాయ విత్తనాల కర్రీలో కావాల్సిన పదార్థములు తీసుకున్నాము। ఇవి ఎన్నెన్ని అన్న చెప్తాను ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము। తరువాత నాలుగు పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయ కబ్బాలు ఒలిసి పెట్టుకున్నాము। నాలుగు కరివేపాకు రెబ్బలు, 20 గ్రాములు అల్లం, కొద్దిగా ధనియాలు, జీలకర్ర। మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్। వీటిని ముందుగా మనం డ్రై ఐటమ్స్ మిక్సీలో అడుగును వేసుకుంటే బాగా నలుగుతాయి। ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాం। ఇప్పుడు అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్। వెల్లుల్లిపాయ కబ్బాలు ఒలిసి పెట్టుకున్నాయి వేసాం। పచ్చిమిర్చి ఫైనల్ గా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, వీటిని మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ లా తయారు చేసుకున్నాం వాటన్నిటిని। ఇప్పుడు మనకి పీతలు క్లీన్ చేసిన కేజీ పీతలు తీసుకున్నాం ఫ్రెండ్స్। మనం ఈ కర్రీ తయారీ విధానం చూపిస్తాను మీకు। పనసకాయ విత్తనాలు మనం ఆ పైన పొట్టు క్లీన్ చేసుకుందాం। ఈ 200 గ్రామ్స్ పనసకాయ విత్తనాలు తీసుకున్నాం ఫ్రెండ్స్। స్టవ్ వెలిగించుకున్నాం। ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। మళ్ళీ ఎక్స్ట్రా ఇవి కొన్ని మనం ఇంకొక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। తాలింపులోకి ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి కట్ చేశాను। మనం ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేశాను। ఇప్పుడు మూత పెట్టుకుందాం, ఆయిల్ పోకోకుండా ఉంటుంది మూత పెడితే। మనకి తయారైంది ఫ్రెండ్స్। ఇది కలర్ వచ్చింది చూడండి మీరు, కరివేపాకు వేసాను కొంచెం। ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పనసకాయ విత్తనాలని మనం ఆయిల్లో వేసుకుందాం, కొంచెం కలుపుదాం। ఇట్లా కొద్దిగా పసుపు, పసుపు వేసిన తర్వాత కూడా కలపాలి ఫ్రెండ్స్, లేదంటే ఒక్కసారే ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పీతలు వేసుకుందాం। ఇందులో పీతల్ని యాడ్ చేద్దాం। రెండు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇట్లా ఇప్పుడు ఫైనల్లో వేసిన విధంగా నేను పీత పీత వేశాను। మనం ఇట్లా కలుపుకుంటే ఆయిల్ అవన్నీ మనం పీత ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్।
సాల్ట్ అయినా పర్లేదు, కళ్ళుకు పైన వేసుకోవచ్చు. మూత పెట్టుకుందాం ఇప్పుడు, కొంచెం సేపు ఉడకాలి. మీకు తగినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్, అంటే కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు. మనం సీ ఫుడ్స్ వేటికైనా కానీ కొంచెం కారం ఎక్కువే ఉండాలి. మీరు చూసుకుని మీరు మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేయాలి. గుజ్జు తీసి పెట్టుకున్నాను చూడండి, నేను యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు పోస్తున్నాం. కంపల్సరీ పులుసు. ఉడికిపోయింది ఫ్రెండ్స్ మనకి పనసకాయ విత్తనాల పీతల కర్రీ. కొత్తిమీర కూడా వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. చూడండి ఉడికిపోయింది, ఉడికితే ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటే నేను నోరూరిపోతుంది ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడే పనసకాయ విత్తనాల పీతల కర్రీని నేను రెడీ చేశాను ఈరోజు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం రెండుగా ఇందాక చేసుకున్నాం కదా ఆ ముక్కలు, ఇవి రెండుగా చేసుకుంటే మరీ చిన్నగా ఉంటాయి. కొంచెం సేపు మూత పెడదాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా. నాకైతే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, ఇక నేను తినటానికి రెడీ అవుతున్నాను. త్వరగా తినాలి. గుమ్మగుమ్మలాడే పనసకాయ విత్తనాల పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తినటానికి రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.